అయినా నమస్తే అన్న. అక్కలకి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి అందరికీ నిజంగా మనస్ఫూర్తిగా సరస్సు వంచి నమస్కరిస్తున్నానన్న. నిజంగా నాకు ఎంత సపోర్ట్ చేస్తారని అనుకోలేదన్న మీరందరూ. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పక్కనే ఉండరాజవరం ఉండరాజవరం అండి. మాది కంపల్సరీ స్థలం కావాలండి. నాకు ఇంతకు నిజంగా ఇల్లు లేదండి. 13 సంవత్సరాల నుంచి ఉండి ఏం చేసామంటున్నారు. కోవిడ్ ఇంట్లో ఎంత సాలరీ వస్తుందో తెలుసండి. 4 సంవత్సరాలు మెస్కెట్లో చేశానండి. 4 సంవత్సరాలు చేశాక కోవిడ్కి వచ్చాను. 5 సంవత్సరాలకు ఇంట్లో చేశాను. 70 కేడీలకి పాపని నర్సింగ్ చేయించానండి. మ్యారేజ్ చేశాను. అక్కడ నుంచి ఏం చెప్పకుండా మాటలు రావట్లేదండి. నేను అసలు ఫస్ట్ టైం అండి ఇలా మాట్లాడటం. సరే అండి, మాదైతే తణుకు పక్కన ఉండరాజవరం. అందరూ షేర్ చేయండి ప్లీజ్ అండి. నాకేమొద్దండి, జగనన్న ఇల్లు ఇప్పిస్తే చాలండి. అందులో వెళ్ళి తల దాచుకుంటాను వెళ్ళి. అంతేనంత మించి నేను మాటలు రావట్లేదు. మీరు ఇంతలా అభిమానింతారు అనుకోలేదు నా వీడియోని. అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కోవిడ్లో. కోవిడ్లోనే కాదు బయట కంట్రీలోనే అర్థమైంది నాకు. ఇంతలా మెసేజ్ లెటర్ ఎలా ఎలా కృతజ్ఞతలు చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. మాటలు రావట్లే, ఏడుస్తూనే ఉన్నా. వీడియో డ్యూటీలో ఉన్నా, చూసుకుంటూ ఏడుస్తూనే ఉన్నా. మీరు ఎట్టి మెసేజ్లు అన్నీ చూసి బాధపడుతుంటే పెట్టడానికి టైం లేక ఇప్పుడు పెడుతున్నా. అందరూ అడుగుతున్నారు ఏ ఊరమ్మా మీది ఏ ఊరని. మాది ఉండరాజవరం తణుకు పక్కనండి. సరే అండి, అందరూ మా పక్కన ఊరోళ్ళు మా ఊరోళ్ళు ఎవరైనా ఉంటే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ప్లీజ్ అండి మాకు హెల్ప్ చేయండి. మాట్లాడే అందరితో నాకు తెలియదండి పెద్దగా ఏమి. బయట ఏమి రాజకీయాల కోసం గట్ట జగనన్న చేసి చూసి ఈ సోషల్ మీడియాలో నా ఫస్ట్ నుంచి జగన్ అంటే చాలా ఇష్టం అండి. మా నాన్నగారి దగ్గర నుంచి కూడా జగన్ పార్టీ మేము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత అదే పార్టీ. మా నాన్నగారు కూడా ఆయన అంటే చాలా ఇష్టం అండి. నా స్థలం కోసం చాలా అడిగారండి. తనకి ఎవరో లేరు, ఉండడానికి లేదని ప్లీజ్ అండి. మా ఇంట్లో నాతోటి అక్క చెల్లెలకి అందరికీ వచ్చిందండి, రాలేదని అంట్లా. సరే అండి ప్లీజ్ అండి, తప్పకుండా హెల్ప్ చేయండి. జగన్ నాకు హెల్ప్ చేస్తాడు అన్న, నాకు హెల్ప్ చేయన్న ప్లీజ్ అన్న. చాలా బాధగా ఉందన్న ప్లీజ్ అన్న.